శ్రీబాగ ఒప్పందం అనేది అమలు జరిగింది శ్రీబాగ ఒప్పందం ఎవరెవరి మధ్యన ముందు మనం దాంట్లోకి పోతే శ్రీబాగ్ ఒప్పందం అనేది కోస్తా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో తెలంగాణ విడిపోయిన తర్వాత ఒక ఇంచు పెరగలేదు ఒక ఇంచు తరగలేదు అదే ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది ఒక తోక వచ్చి పడింది దానికి చేర్చారు ప్రదేశ్ అని అంతకు తప్పితే వేరే మార్పే లేదు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక ఒక ప్రాంతము ఇంకొక ప్రాంతం రెండు ప్రాంతాలు ఉన్నాయి ఈ రెండు ప్రాంతాల పెద్ద మనుషుల ఒప్పందము ఆనాడు శ్రీబాగ్ ఒప్పందము ఇది తెలంగాణకు లేకపోతే ఆంధ్రకు జరిగిన ఒప్పందం కాదు ఇది ఇంకొకటి ఇంకొక ప్రాంతానికి కాదు ఇది ఈ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతాలు ఉన్నాయి ఒకటి కోస్తా ఆంధ్ర ఇంకొకటి రాయలసీమ ఈ రెండు ప్రాంతాలకు మధ్యన పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు అదే శ్రీబాగ్ ఒప్పందం అది అమలు పరిచారు శ్రీభాగ ఒప్పందాన్ని అమలు పరిచారు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ అమలులు జరిపినప్పుడే కర్నూల్ను రాజధానిగా పెట్టారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పెట్టినటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు అసలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ రూల్లో ఉంది అది బ్రిటిష్ రాజ్ అది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక ప్రాంతంలో ఒక స్టేట్లో వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం మద్రాస్ స్టేట్ అని బాంబే స్టేట్ అని పెట్టుకున్నారు మైసూర్ స్టేట్ అని పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ టైం బ్రిటిష్ రాజులో మొట్టమొదటిసారిగా తమిళ తమిళులు తెలుగు వాళ్ళు కలిసి ఉన్నటువంటి మద్రాస్ స్టేట్లో నుంచి మాకు వద్దయి ఆ తమిళ వాళ్ళ దౌర్జన్యాలు తమిళ యొక్క జులుము మేము తెలుగు వాళ్ళే మాట్లాడే వాళ్ళము మాకు స్టేట్ సపరేట్ కావాలని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు వచ్చిన డిమాండ్ ఇది నాగరాజు అదే అప్పుడే పుట్టింది ఈ యొక్క శ్రీబాగ్ ఒప్పందం మాలో మాలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఆంధ్ర యూనివర్సిటీ కోసం అది శాంక్షన్ రాయలసీమకు శాంక్షన్ అయితే అనంతపురానికి దాన్ని విశాఖపట్నం తీసుకెళ్లేటప్పుడు డిఫరెన్సెస్ వచ్చాయి శ్రీబా ఒప్పందం ఏం చెప్తుందో ఒకసారి చెప్తారు సార్ మీరు ఈరోజు ప్రధానంగా నీ నీటి సదుపాయాలు కృష్ణా జలాలు ముందు కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత కిందికి నీళ్లు తీసుకెళ్లాలన్నటువంటిది ఒక ఒప్పందం ఉంది దాంట్లో అదే రకంగా క్యాపిటల్ సిటీ ఇట్లా అనేక రకాలుగా ఇప్పుడు ఇంకొక ఒప్పందం ఏముందంటే దాంట్లో ఈక్వల్ నంబర్ ఆఫ్ సీట్స్ అసెంబ్లీ సీట్స్ ఈక్వల్ నెంబర్ ఉండాలి అక్కడ ఇక్కడ అని కూడా దాంట్లో ఉంది ఈరోజు ఆ ఒప్పందాన్ని అమలు పరిచినప్పుడే ఆ ఒప్పందం అమలు జరిగిపోయింది స్వయాన ప్రధానమంత్రి గారు కర్నూలుకు వచ్చి అనౌన్స్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అప్పటికి ఇంకా ఎంత ఆరు సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఫస్ట్ టైం అది క్యాపిటల్ సిటీగా ప్రకటించినటువంటిది అమలు జరిగింది అడగని తెలంగాణలో కలిపి విశాలాంధ్ర దానికి ఒక పేరు పెట్టి ఆ విశాలాంధ్రకు కర్నూలు నుంచి రాజధాని తీసుకపోయి హైదరాబాదులో పెట్టడం అక్కడే పోయింది రాయలసీమ యొక్క మొత్తం భవిష్యత్తే అక్కడ నాశనం మొదలైంది అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది దాని మీద ఇంకా ఎన్నాలని వెయిట్ చేసి దీని మీద మీ కార్యాచరణ ఏంటి అసలు మీ అజెండా ఏంటి సార్ ఈరోజు ఒకటి మేము మొన్ననే స్టీరింగ్ కమిటీ మళ్ళీ ఒకసారి మేమంతా మేధావుల సదస్సు ఒకటి పెట్టుకున్నాం అనంతపురంలో ఇది కర్నూలు పెట్టారు పెట్టిన తర్వాత మేము నాలుగు జిల్లాల నుంచి స్టీరింగ్ కమిటీ ఒకటి వేసుకున్నాము ఏది జరిగినా కూడా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరగాలి వాళ్ళ డెసిషన్ మీద వెళ్ళాలి అని మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఏమినంటే ప్రధానంగా ఇప్పుడు రాయలసీమకు ఉపయోగపడేది రాయలసీమకు లైఫ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద పోరాడడం ముందు ఎందుకంటే చేయి జారిపోకూడదు చేయి జారిపోతే మళ్ళీ మనము తెచ్చుకోలేము దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాము అదే ఈరోజు వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే అని చెప్పి నంబర్ ఇచ్చారు దానికి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక ఎనభై కిలోమీటర్లు తగ్గుతుంది డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ తగ్గినట్టు దానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ రోడ్డు మధ్యన కృష్ణానది వచ్చింది ఇటువైపున మరి రాయలసీమ వైపున సిద్ధేశ్వరం తెలంగాణ వైపున సోమశిల ఈ రెండింటి మధ్యన ఒక బ్రిడ్జ్ కట్టే తప్ప ఈ రోడ్డు కనెక్ట్ కాదు బ్రిడ్జ్ కనెక్ట్ కాదు దీనికి ఏం చేసి అంటే ఒక ప్రపోజల్ కేంద్రము ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలని అంటే తీగల వంతెన అది ఎందుకు పనికి రాదు అది ఊరికే ఏదో టూరిస్టులు పోయేదానికి లేకపోతే ఇది బాగుంది అని చెప్పుకునేక పనికి వస్తుందేమో కానీ మేము ఏం ఫస్ట్ మేము మేము స్టీరింగ్ కమిటీలో ఒకటి నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఐకానిక్ బ్రిడ్జ్ బదులు కేబుల్ బ్రిడ్జ్కి బదులు అక్కడ బ్రిడ్జ్ కం బ్యారేజీ నిర్మాణం చేస్తే అది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అవుతుంది తెలంగాణకు ఉపయోగమే ఇటు రాయలసీమకు ఉపయోగమే శ్రీశైలం కంటే మోర్ బెనిఫిట్స్ దీనివల్ల వస్తాయి తాగేదా తాగే నీరు సాగునీరు ఖచ్చితంగా కొన్ని సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ అదే కాకుండా పవర్ జనరేషన్ అవుతుంది నాగరాజు అక్కడ రైట్ సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్కు శ్రీశైలం మాదిరిగానే లెఫ్ట్ సైడ్ ఏమో తెలంగాణకు పవర్ జనరేట్ చేసుకోవచ్చు అది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అవుతుంది ఈరోజు శ్రీశైలం ఉంది శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు కానీ ట్రాఫిక్ అక్కడి నుంచి పోవడంలే ఆ డ్యామ్ మీద నుంచి పోవడంలే నిషేధము అటు సైడ్ నుంచి పోతూ ఉన్నారు కింద దిగి అది ఎప్పుడు ఏమి డ్యామ్ బ్రేక్ ఏమన్నా అయినప్పుడు చాలా పెద్ద ప్రమాదం అది ఇట్లా దీనికి మీరు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ముందరనే గనక ప్లాన్ చేస్తే ప్రకాశం బ్యారేజ్ ఉంది విజయవాడ దగ్గర ఆ రకమైనటువంటి బ్యారేజ్ నిర్మాణం చేస్తే రాయలసీమకు ఇది ఒక ఖచ్చితంగా ఎన్నో సమస్యలకు పరిష్కారం